সিক্স সেমিস্টার ম্যাথামেটিক্স পেপারে এই তো কমপ্লেক্স অ্যানালিসিস কোসি সমাকলন সূত্রম লেকচার 3 বাই ডক্টর পি রামলু হেড ডিপার্টমেন্ট অফ ম্যাথামেটিক্স এমবিএস গভর্নমেంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మహబూబ్నగర్ అయితే ఈరోజు నేను కోషి సమాకలన సూత్రంపై లెక్చర్ ఇస్తున్నాను అంతకుముందు కొన్ని నిర్వచనాలు తెలుసుకుందాం సాధారణ సంబంధిత ప్రదేశం సాధారణ సంబంధిత ప్రదేశం అంటే ఏమిటి ఒక సౌరవక్రం డి ప్రదేశంలో ఇమిడి ఉన్న బిందువులను మాత్రమే కలిగి ఉంటే ఆ ప్రదేశాన్ని సాధారణ సంబంధిత ప్రదేశం అంటారు ఈ వక్రం తీసుకోండి సపోజ్ ఇదంత ప్రదేశం ఇందులో ఒక వక్రం తీసుకున్నాను ఈ బిందువులను తీసుకొని మాత్రమే ఉన్నది కాబట్టి ఈ వక్రాన్ని డి ప్రదేశంలో సాధారణ సంబంధిత ప్రదేశం అని ఉంది కాబట్టి డి ప్రదేశం ఏమంటారు అంటే సాధారణ సంబంధిత ప్రదేశం అంటారు ఒక ప్రదేశం తీసుకోండి ఇది కూడా మనం ఒక వక్రం తీసుకోవచ్చు ఈ బిందువులను కలిగి ఉన్నది కాబట్టి ఇది కూడా సాధారణ ఒక వక్రం అవుతుంది ఈ బిందువులను కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే సాధారణ సంబంధిత ప్రదేశం అని అంటారు అంటే ఈ ప్రదేశంలో హోల్స్ ఉన్నాయన్నమాట మీరు తీసుకోండి ప్లేట్ కానీ ప్లేన్ ఏదైతే తీసుకోండి బాల్ 3D లో అయితే బాల్ పరికరాలు తీసుకోండి అవి హోల్స్ ఉండవు కాబట్టి వాటిని ఏమంటాం అంటే సాధారణ సంబంధిత ప్రదేశం మల్టీ కనెక్టెడ్ డొమైన్ అంటే ఎక్కువ ఉన్న వాటిని ఎక్కువ ప్రదేశాలు ఉన్న వాటిని ఏమంటామంటే లేదంటే అధిక సంబంధిత ప్రదేశం ఒక ప్రదేశం అనేది సాధారణ సంబంధిత ప్రదేశం కాకపోతే ఆ ప్రదేశాన్ని అధిక సంబంధిత ప్రదేశం అని అంటారు ఇప్పుడు తీసుకురండి ఇక్కడ ఈ ప్రదేశం తీసుకున్నప్పుడు ఈ మధ్యలో హోల్ వచ్చింది రంధ్రం వచ్చింది కాబట్టి ఈ ప్రదేశం అనేది సాధారణ సంబంధిత ప్రదేశం కాదు ఈ ప్రదేశం తీసుకున్నానండి ప్రదేశం తీసుకున్నప్పుడు ఓ పేపర్ తీసుకోండి ఓ పంచి వేయండి పని చేసినప్పుడు కోల్పడదు కాబట్టి అలాంటి ప్రదేశం ఉంటే దాన్ని సాధారణ ప్రదేశం అన్నారు అధిక సంబంధిత ప్రదేశం అని అంటారు ఒక సిద్ధాంతం వీటిపై ఒక సిద్ధాంతం ఎఫ్ఆర్టీ అనేది సాధారణ సంబంధిత ప్రదేశం డి మొత్తం పై విశ్లేషణ అయితే ఇంటిగ్రేషన్ వస్తే ఎఫ్ఆర్టీ డిజెడ్ ఈక్వల్ టు 0 అవుతుంది ఇక్కడ సి అనేది డి ప్రదేశంలో ఇమిడి ఉన్న మూలకాల సంబంధిత ప్రదేశం రైట్ ఇక్కడ సి అనేది డి ప్రదేశం మూలకాలు కలిగి ఉన్నటువంటి ఒక సముద్ర వక్రం అప్పుడు చూడండి ఇక్కడ ఇంజనీర్ జీరో అవుతుంది ఇక్కడ సి అనేది ఇంపార్టెంట్ డి ప్రదేశంలో ఒక వక్రం తీసుకున్నాను ఎఫ్ఆబ్జెక్ట్ అనేది విశ్లేషం అయింది అనుకోండి ఇంజనీర్ వస్తే ఎఫ్ఆబ్జెక్ట్ ఈక్వల్ టు 0 అవుతుంది దీని యొక్క వెలుపల అనేది కోసి కోసాన్ని వస్తుంది దాన్ని రాసేసి 1 స్టెప్లు 2 స్టెప్లు రాయొచ్చు ఇది తీరం పాల్గొనపై కోసి గోష తీరం కోసి సమాకలన సూత్రం కోసి సమాకలన సూత్రం కోసి సమాకలన సూత్రం అంటే ఎఫ్ అనేది సాధారణ సంబంధిత వక్రంపై సౌరవక్రంపై మరియు లోపల పై సౌరవక్రం పైన మరియు లోపల ప్రతి బిందు వద్ద విశ్లేషణ ధనాత్మక దిశలో అంటే జెడ్ నాట్ అనేది సిలోని ఏదైనా ఒక అంతర్గత బిందువు అయితే ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ఈక్వల్ టు 1/2 πi ఇంటిగ్రేషన్ ఆఫ్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ నాట్ డిజైడ్ అవుతుంది ఇక్కడ ఎఫ్ అనేది సాధారణ సంబంధిత సంబంధిత వక్రంపై మరియు లోపల ప్రతి బిందువు వద్ద విశ్లేషణము అయిందనుకోండి మరియు జెడ్ నాట్ అనేది సిలో ఒక బిందువు అని అందరూ బిందువు అనుకుంటారు ఈ విధంగా తీసుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ఈక్వల్ ఏమవుతుందంటే 1/2 πi ఇంటిగ్రేషన్ వస్తే ఎఫ్ ఆఫ్ జెడ్ మై జెడ్ మైనస్ జెడ్ నాట్ డిజెడ్ అవుతుంది అన్నమాట ఎఫ్ అనేది సాధారణ ఒక సాధారణ వృద్ధాకృతి అనుకుంటున్నాను సాధారణ వృద్ధాకృతి సి మీద మరి లోపల ఆకృతి లోపల ప్రతి బిందు వద్ద విశ్లేషణ అనుకుంటున్నాను సి అనేది విశ్లేషణ కాబట్టి అవకలనం అవుతుంది అవకలనం కాబట్టి అవిచ్ఛిన్నం అవుతుంది ఇది నేను తర్వాత వాడుకుంటాను జెడ్ నాట్ అనేది సౌరవక్రం సి మీద ఏదో ఒక బిందువు అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఏం తీసుకున్నాను నేను ఇంటిగ్రేషన్ వచ్చి ఎఫ్ ఆఫ్ జెడ్ జెడ్ మైనస్ జెడ్ నాట్ డిజెడ్ తీసుకున్నాను దట్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ వచ్చి 0 ఎఫ్ ఆఫ్ జెడ్ జెడ్ మైనస్ జెడ్ నాట్ డిజెడ్ ఈక్వల్ టు ఇది రెండు కన్సర్ చేసుకుంటున్నాను నేను తీసుకోవాలంటే ఒక మ్యాప్ తీసుకుంటున్నాను ఆ మ్యాప్ అనేది ఈ సిలబస్ లోపల ఇంకొక మ్యాప్ తీసుకుంటున్నాను
ఆ జెడ్ నాట్ బిందువు అనేది కేంద్రం అవుతుంది. ఆ వ్యాసార్థం రో తీసుకున్నాను, అప్పుడు ఒక సర్కిల్ ఏర్పడుతుంది, సీరో పై బయట సర్కిల్ ఏమో సి అవుతుంది, లోపల సర్కిల్ ఏమో సీరో అవుతుంది. లోపల సర్కిల్ అనేది జెడ్ నాట్ కేంద్రగాను రో వ్యాసార్థం గల ఒక సర్కిల్ అవుతుంది. కాబట్టి కన్సిడర్ ఇది తీసుకుంటున్నాను, ఇంటికి వస్తే ఎఫ్ ఆఫ్ జెడ్ జెడ్ బై జెడ్ నాట్ డిజెడ్ ఈక్వల్ టు ఇవి తీసుకుంటున్నాను. ఇది అంటే అట్లా ఇంటికి వస్తే సీరో ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ప్లస్ ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ఇది తీసుకున్నాను, రెండు సాగిస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ కలుపుతున్నా తీసేస్తున్నా. ఇప్పుడు ఈ మొత్తాన్ని ప్లస్ ఈక్వేషన్ ఇది విడివిగా రాస్తున్నా. విడివిగా రాసినప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది సమాకలనం ఆధారపడదు కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ సీరో ఇది సపరేటు ప్లస్ ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సీరో వన్ బై జెడ్ మైనస్ జెడ్ నాట్ డిజెడ్ అవుతుంది. ఆల్రెడీ మనం రెండో ఏం నేర్చుకున్నాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ సిఆర్ వన్ బై జెడ్ మైనస్ జెడ్ నాట్ ఇక్కడ డిజెడ్ ఇక్కడ ఏమవుతుంది అంటే 2π అవుతుంది. ఇక్కడ సీరో బదులు సిఆర్, సిఆర్ బదులు ఇక్కడ ఏమైనా సీరో ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ ఏంటంటే 2π అవుతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ జెడ్ బై డిజెడ్ బై జెడ్ మైనస్ జెడ్ నాట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇది వచ్చింది ఇది ఇద్దరు కంపిస్తున్న. అప్పుడు ఇద్దరు కంపించినప్పుడు ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సీరో ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ జెడ్ మైనస్ జెడ్ నాట్ డిజెడ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ అవుతుంది. ఇది ఇద్దరు కంపిస్తున్నాను, పంపించినప్పుడు నాకు ఏమవుతుందంటే ఈ ఎక్స్ప్రెషన్ అవుతుంది. అప్పుడు పంపించి మోడ్ అప్లై చేస్తున్నాను దట్ ఈక్వల్ టు సీరో అవుతుంది. ఇది స్టార్ అనుకుంటున్నాను. జెడ్ నాట్ వద్ద ఎఫ్ వచ్చినాం కాబట్టి నిర్వచనం ప్రకారంగా ఫర్ ఆల్ ఎప్సిలాన్ జీరో దేర్ ఎగ్జిస్ట్ డెల్టా సచ్ దట్ మోడ్ జెడ్ మైనస్ జెడ్ నాట్ లెస్ దెన్ డెల్టా ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ఇస్ లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతుంది. ఇది నిర్వచనం అవుతుంది. నేను ఇక్కడ ఏమంటానంటే జెడ్ మైనస్ జెడ్ నాట్ ఇక్కడ రో అనుకుంటా, ఇది సర్కిల్ కాబట్టి దట్ రో అనుకుంటున్నాను దట్ ఇస్ లెస్ దెన్ డెల్టా అయితే ఇది రో విచ్ ఇస్ లెస్ దెన్ డెల్టా ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ నాట్ ఇస్ లెస్ దెన్ ఎప్సిలాన్ అయింది. విచ్ ఇంప్లైస్ ఏం రాస్తున్నాము మాడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ నాట్ బై జెడ్ మైనస్ జెడ్ ఇది అంటే రో ఇది అంటే లెస్ దెన్ ఎప్సిలాన్ కాబట్టి ఎప్సిలాన్ బై ఎం అవుతుంది. సి రో యొక్క పొడవు 2π రో అంటే ఇది సి జెడ్ నాట్ కేంద్రంగాను రో వ్యాసంగా వృత్తం పొడవు ఏమవుతుంది అంటే సీరో అవుతుంది. సీరో ఇది 2π రో ఇది ఎప్సిలాన్ బై రో ఇది 2π కాబట్టి ఎంఎల్ థియరం ప్రకారంగా ఇది లెస్ దెన్ ఈక్వల్ టు ఎంఎల్ అవుతుంది. ఎం అంటే ఏంటంటే ఎప్సిలాన్ బై రో ఎల్ అంటే ఏంటంటే 2π రో 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 గేస్ క్యాన్సిల్ అవుతుంది 2π ఎప్సిలాన్ అవుతుంది. ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ సి ఇంటిగ్రేషన్ సీరో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ సీరో ఉండాలి. ఫ్రమ్ స్టార్ స్టార్ ప్రతించండి వాల్యూ దట్ ఈక్వల్ స్టార్ అనేది ఇది మైనస్ ఇది కాబట్టి ఇది లెస్ దెన్ 2π ఎప్సిలాన్ వచ్చింది కాబట్టి ఈ కూడా ఏంటంటే 2π ఎప్సిలాన్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ నాట్ బై మైనస్ 2π ఐ లెస్ దెన్ 2π అవుతుంది. అప్పుడు ఈ మైనస్ మిస్ అయింది మైనస్ 2π ఐ ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ఉంటుంది ఇది లెస్ దెన్ 2π ఎప్సిలాన్ అవుతుంది. ఈ స్మాలెస్ట్ వాల్యూ కాబట్టి ఇంటిగ్రేషన్ వచ్చి ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ నాట్ బై జెడ్ మైనస్ జెడ్ నాట్ మైనస్ ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ 2π ఐ ఈక్వల్ టు అవుతుంది, రెండు సమానం అవుతుంది. అప్పుడు ఇది ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది వస్తే 1/2π ఐ ఇంటిగ్రేషన్ వచ్చి ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ నాట్ జెడ్ మైనస్ జెడ్ నాట్ డిజెడ్ అవుతుంది. ఇది ఇంతటితో కోసి సమాకలన సూత్రం సమతం అయిపోయింది. ప్రాబ్లం ఇంటిగ్రేషన్ వచ్చి డిజెడ్ బై జెడ్ ను గణించండి. ప్రాబ్లం చేస్తున్నాను ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే 1 తీసుకున్నాను, జెడ్ నాట్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 1 కోసి సమాకలన సూత్రం ప్రకారం ఎలా వస్తుంది అంటే ఇది ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే 1 జెడ్ మైనస్ జెడ్ నాట్ డిజెడ్ కాబట్టి 2π ఎఫ్ ఆఫ్ నాట్ ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ జెడ్ నాట్ అంటే 0 కాబట్టి ఎఫ్ ఆఫ్ నాట్ ఈక్వల్ 1 కాబట్టి దట్ ఈక్వల్ టు 0. ప్రాబ్లం ప్రాబ్లం 21 సి అనే సచరాచర యొక్క పరిబద్ధమైన ఆవరించి ఉన్న వక్రం వాటి యొక్క భుజాలు అయితే మరియు వాటి యొక్క భుజాలు ఎక్స్ ప్లస్ వార్ టు మరియు వై ప్లస్ వార్ టు అయితే అన్ని రేఖలపై కలిగి ఉన్నది అయితే ఈ క్రింది వాటిని గణించండి. ఇంటిగ్రేషన్ వస్తే ఈ 4-z జెడ్ మైనస్ 5/2 డిజెడ్ వీటిని గణిస్తున్నా. సూత్రాలు ఉద్దేశము గణించుట రాయండి, మొత్తం రాసి మొత్తం గణించుట రాయండి. ప్రిన్సిపల్స్ విశ్లేషణ ప్రమేయము కాంటూరు అర్ధచంద్రాకృతి మరియు సమకలనాకృతి సమకలన కోసి సమకలన సూత్రం పద్ధతి ఇచ్చిన చిత్రం తీసుకున్నాను గీసుకున్నాను ఈ విధంగా ఇచ్చిన చిత్రం అనేది భుజాలు మైనస్ ప్లస్ కాబట్టి రాస్తున్నాను. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ మైనస్ జెడ్ రాస్తున్నాను. జెడ్ నాట్ అనేది 5i/2 ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ఈక్వల్ ఏం రాస్తున్నాను అంటే ఎఫ్ ఆఫ్ 5/2 ఇక్కడ జెడ్ నాట్ ఈక్వల్ టు రాస్తున్నాను కాబట్టి ఈ పవర్ -π/2 అంటే ఈ పవర్ ఆఫ్ -π/2 అంటే cos π/2 - i sin π/2 దట్ ఈక్వల్ 0 - i
ఈక్వల్ టు కాస్ బై 20 జీరో సైన్ బై 20 మైనస్ వన్ సారీ వన్ మైనస్ ఐ అవుతుంది. పోస్టి సమాకలనం ప్రకారం ఇంటికి వస్తే ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ నాట్ ఈక్వల్ 2 పై ఐ ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ కాబట్టి ఎఫ్ ఆఫ్ జెడ్ అండ్ ఈ పవర్ మైనస్ జెడ్ జెడ్ మైనస్ జెడ్ నాట్ అంటే పై బై 2 దట్ ఈక్వల్ 2 పై ఐ దట్ ఈక్వల్ టు 2 పై. ఇంటికి వస్తే కాస్ జెడ్ జెడ్ స్క్వేర్ జెడ్ టూ ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ డి జెడ్ ఈక్వల్ టు ఎల్ రాస్తున్నాను. ఇక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్ ఏం రాస్తున్నాను అంటే కాస్ జెడ్ బై జెడ్ స్క్వేర్ రాసిన జెడ్ మైనస్ జెడ్ జీరో రాస్తున్నాను. ఎఫ్ ఆఫ్ జీరో అంటే ఏంటంటే 1/8 అయింది. కోసి సమాకలనం ప్రకారం ఏమవుతుందంటే ఇది వస్తే ఎఫ్ ఆఫ్ జెడ్ జెడ్ బై జెడ్ నాట్ డి జెడ్ ఈక్వల్ 2 పై ఐ ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ అంటే 1/8 దట్ ఈక్వల్ వాల్యూ అవుతుంది అంటే ఇంటిగ్రేషన్ వస్తే π/4 వస్తుంది. అదేవిధంగా ఇంటిగ్రేషన్ వస్తే జెడ్ బై జెడ్ టూ జెడ్ డి జెడ్ ఈక్వల్ రాదు. దీని రాస్తున్నాను అంటే జెడ్ బై టూ జెడ్ మైనస్ 1/2 రాస్తున్నాను. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ జెడ్ బై టూ జెడ్ నాట్ ఈక్వల్ -1/2 కాబట్టి ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ -1/2 దట్ ఈక్వల్ టు -1/2 అయిపోయింది. కోస్టి సమాకలన సూత్ర ప్రకారంగా ఈక్వేషన్ వస్తే ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ నాట్ డి జెడ్ ఈక్వల్ టు 2 పై ఐ ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే -1/4 దట్ ఈక్వల్ టు -5/4. సో ఇంతటితో కోస్టి సమాకలన సూత్రాలు సమాప్తం అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ రిజల్ట్. యూ కెన్ రైట్ యువర్ ఓన్.